Thank you.
స్మరామి మహాగణపతిం మనసా 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 స్మరామి మహాగణపతిం మనసామి మహాగణపతి మనసామి మహాగణపతి మనసామి మహాగణపతి మనసామి మహాగణపతి మనసామి మహాగణపతి మహాదేవసుతం గురు గుహనుతం మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం 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 మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం పప్ప మగమరి సరి సప మగమ పచ్చని సరి గమరి సరి తని పచ్చని పమగమని పమరి గమరి సీసాని పమగమని సరి గమ గణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ట వామదేవాది వందిత మహాగణపతి తెలుసుంటుంది ఆర్ట్ అండ్ ఆల్సో క్లాసికల్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకవేళ ఫిట్నెస్ అనేది లేకపోయి ఉంటే ఇంత బ్యూటిఫుల్ గా ఆర్ట్ కూడా బయటికి పోటర్ అయ్యేది కాదు. సో ఐ థింక్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి ఆర్ట్ అండ్ ఆర్ట్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫిట్నెస్. సో వైల్ వర్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ ఇట్ దెన్ వీ హ్యావ్ ద మాస్టర్ ఆఫ్ ఆర్ట్ హిమ్సెల్ఫ్. వెనకాల చూస్తే మీరు నాలాంటి వాళ్ళు ఎవరు సీజీ అనుకోకండి, ఇట్స్ హిజ్ ఓన్ బాడీ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ మేడ్ and I appreciate him so so much. Let me please invite Venkat Garu, who is the CEO of Joint Nutrition. It's an amazing initiative that he has taken today to introduce us to a new stuff that I am not going to tell. Oka chinna surprise undi mi andarki. So I want you guys to give a big round of applause to Venkat Garu. He has transformed so many people that we know. మనకి తెలిసినా మనం ఆదరించే చాలా మంది తెలుగు హీరోలను ట్రాన్స్ఫార్మ్ చేసిన ఘనత వెంకట్ గారిది. అండ్ హీ హాస్ డన్ అమేజింగ్ థింగ్స్ ఫర్ సో మెనీ పీపుల్. ఈ రోజు వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే టు సపోర్ట్ వెంకట్ గారు, ఇట్ జస్ట్ షోస్ హౌ ప్యాషనేట్ హీ ఈజ్ అబౌట్ వాట్ హీ డస్. సో వెంకట్ గారు, వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు టాక్ అ లిటిల్ అబౌట్ జాయింట్ న్యూట్రిషన్ అండ్ రివైవల్ ఫిట్నెస్ టుడే. సో ప్లీజ్ స్పీక్. హై లేడీస్ అండ్ జెంట్మెన్ అండ్ స్టీమ్ గెస్ట్, అందరికి ప్రతి ఒక్కరికి అప్కమింగ్ ఫిట్నెస్ ఎంథూసియాస్ట్ కి, ఫిట్నెస్ యూట్యూబర్స్ కి, అలాగే నా క్లయింట్స్ కి, నా స్ట్రాంగ్ టీమ్ అండ్ నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఇలా నుంచొని మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని మాత్రం నేను అన్నా. ఎందుకంటే నేను ఈ ఫిట్నెస్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే ఆ రోజునే నేను డిసైడ్ అయ్యా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. సో
నేను స్ట్రాంగ్ గా ఒక వెల్ రికగ్నైజ్డ్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్ అవ్వాలని ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకున్నా. సో నేను ప్రతి ఒక్క అప్కమింగ్ ట్రైనర్ కి, అంటే నేను బయట ఉన్నప్పుడు నన్ను చాలా మంది అడిగారు, అన్న నీకు ఇంత పేరు ఎలా వచ్చింది, నువ్వు ఒక సెలబ్రిటీకి ట్రైనింగ్ చేస్తే వచ్చిందా, లేకపోతే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్కి ట్రైనింగ్ చేస్తే వచ్చిందా, లేదు నువ్వు బాగా బాడీ పెంచితే బాడీ బిల్డ్ చేస్తే వచ్చిందా అని చాలా మంది అడిగారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాడీ బిల్డ్ చేస్తే బాడీ బిల్డర్ అవుతారు, మనం నేర్చుకున్న ప్రతిదీ మన పైన మనం అప్లై చేసుకొని ఇఫ్ ఇట్స్ వర్క్స్ అది క్లయింట్స్ పైన అప్లై చేస్తే ఒక మంచి ట్రైనర్ అవుతాడని నా ఒపీనియన్. సో వీళ్ళందరికీ నా అడ్వైజ్ ఏంటంటే, ఫిట్నెస్ అనగానే బాడీ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కొంతమందికి, బాడీ పెంచడం అంటే ఇష్టం, అలా అని చెప్పి ఫిట్నెస్ ఫీల్డ్ని చూస్ చేసుకున్న తర్వాత దీనిలో మంచి ఇన్కమ్ ఉంటుందని ఎవరో చెప్పారని చెప్పి జాయిన్ అయ్యి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కొన్ని రోజుల తర్వాత సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉందని చెప్పి గివప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సక్సెస్ రేట్ ఎప్పుడు వస్తుంది అంటే మీ రిక్వైర్మెంట్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ని కానీ ఓవర్కమ్ చేసేది విత్ యువర్ ప్యాషన్తో చేస్తేనే వస్తుంది. సో మీ ప్యాషన్ని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో, మీ ప్యాషన్ని మీ ఒక బర్నింగ్ డిజైర్లుగా తీసుకుంటారో, 100% మీరు కూడా ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్ కానీ వెల్ రికగ్నైజ్డ్ కోచ్ కానీ అవుతారు. సమాజం ఈరోజు ఫిట్నెస్ రివైవల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానని ఒక 15 డేస్ బ్యాక్ నేను అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది మెసేజెస్ చేశారు, నేను వస్తాను సార్ కంపల్సరీ అని. సో వీళ్ళందరికీ ఒక 1-2 అవర్ స్పీచ్ చెప్దాం అనుకున్నా ఫిట్నెస్ గురించి, కానీ మన వాళ్ళందరూ ఆల్రెడీ మీరు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చేశారు, మీరు ఎంతో నాలెడ్జ్ షేర్ చేశారు చాలా మందికి, అది న్యూట్రిషన్ అవ్వచ్చు లేదా డైట్ అవ్వచ్చు, లైక్ ఫిట్నెస్ గురించి అవ్వచ్చు, సప్లిమెంటేషన్ గురించి అవ్వచ్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. సో మీరు ఏదైనా చెప్దాం అనుకుంటే బేసిక్గా ఒక నార్మల్ ఇండివిజువల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి గివప్ ఎందుకు చేస్తాడు, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఒక బేసిక్ టిప్స్ చెప్తే చాలు అని చాలా మంది అడిగారు. సో దానికి నేనేం చెప్తానంటే, ఒక పర్సన్ ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లేదా ఒక పర్టికులర్ ఒక స్పెషల్ గోల్ ఒకటి క్రియేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటి, అందరికీ ఎవరైనా చెప్తారా గుర్తొచ్చేది ఏంటంటే, ఓకే రేపు మార్నింగ్ నుంచి మనం జిమ్ స్టార్ట్ చేద్దాం, ఏ బ్రాండెడ్ క్లోత్స్ తీసుకుందాం, ఏ బ్రాండెడ్ షూ తీసుకుందాం, రేపటి నుంచి ఏ జిమ్లో జాయిన్ అవుదాం, ఆ జిమ్ ఎంత హ్యూజ్గా ఉంది, ఎంత ఫ్యాన్సీ ఎక్విప్మెంట్ ఉంది, దీంతో పాటు మనం ఎలాంటి డైట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని చెప్పి గ్రాసరీస్ కానీ ఇవన్నీ కావాల్సిన అన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళి మొత్తం తీసుకునేసుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లెగిసి అలారం మాత్రం 5 గంటలు పెట్టుకొని 4:30కే లెగిస్తాం. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు, అబ్బా మా వాడికి 100% డెడికేషన్ వచ్చేసింది, ఇంకా రేపు నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాడు అనుకుంటారు. 2 డేస్ జిమ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే 1 యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్గా చెప్తున్నా, నేను చాలామందిని చూసా వచ్చి, సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు 2 మంత్స్ టైం ఉంది, 3 మంత్స్ టైం ఉంది, ఈ 3 మంత్స్లో నేను లైక్ హృతిక్ రోషన్ను ఎవరినో చూపించి లేకపోతే ఒక ఫారెన్ బాడీ బిల్డర్ని చూపించి నేను ఇలా అయిపోవాలనుకుంటాను. నేనేమనుకుంటానంటే, ఓకే సరే అలా అవుతుందో లేదో తెలియదు కానీ నువ్వైతే ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత ఒక రీజనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతావు అని చెప్తాం. యూజువల్గా మనం ఎవరైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్తాం, ఫిట్నెస్ అసెస్మెంట్ అనేది చేస్తాం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటో కనుక్కుంటాం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుంటాం, వాళ్ళ బ్లడ్ వర్క్స్ తీసుకుంటాం, ఇవన్నీ తీసుకుని ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేస్తారు. ఒకరోజు తర్వాత లిఫ్ట్ చేసి, సార్ అలారం మోగింది కానీ లెగలేదు, రేపు నుంచి షార్ట్స్ వచ్చేస్తానంటే, దాని తర్వాత రోజు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి 2 డేస్ తర్వాత ఫోన్ చేస్తే కట్ చేయడం మొదలు పెడతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. సో ఆ ఫండమెంటల్స్ ఏంటంటే, మీరు ఏం ఫుడ్ తింటున్నారు, ఎలాంటి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏ బ్రాండెడ్ క్లోత్స్ వేసుకున్నారు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ డైలీ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైలీ ఎన్ని క్యాలరీస్ని ఎక్స్పెండిచర్గా చూపిస్తున్నారు, అది ఫస్ట్ మన ప్రయారిటీ. సో ఇక్కడి నుంచి వన్స్ ఎప్పుడైతే మీ రిచువల్స్ని చేంజ్ చేసుకుంటారో దెన్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది జరుగుతాయి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో వన్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీ ఇన్ అండ్ అవుట్ మీరు మెంటల్గా ఫిజికల్గా టోటల్గా చేంజ్ అవుతూ ఉంటారు డే బై డే. డైట్ పార్ట్కి వచ్చేసరికి, సార్ నాకు సీరియస్గా డైట్ చేద్దాం అనుకుంటాను కానీ అప్పుడప్పుడు కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఏమో ఈ సమ్మర్లో నాకు మ్యాంగో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్తూ ఉంటాయి.
ఈ మ్యాంగో సీజన్ అవ్వగానే ఇంకా రిగ్రెస్ గా 2 మంత్స్ టార్గెట్ పెట్టుకొని చేస్తూ ఉంటారంటే, అలా చూసుకుంటే ఫిట్నెస్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ గోల్ పెట్టుకున్నా, లేదంటే ఏదైనా ఒక ఫ్యాట్ లాస్ జర్నీని కంప్లీట్ చేద్దాం అనుకున్నా, వర్కింగ్ డేస్ ఎన్ని అని చూస్తే మంత్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి? యూజువల్గా హార్డ్లీ 20 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ 20 వర్కింగ్ డేస్లో న్యూట్రిషన్ అనేది ఆన్ పాయింట్ ఎంతమంది ఫాలో అవుతారు అంటే, నన్ను అడిగితే ఇయర్కి చూసుకుంటే ఫెస్టివల్స్ ఒక 20 నుంచి 25 ఉంటాయి. ఈ ఫెస్టివల్స్లో పూర్ణాలు, పొనుగులు, గారెలు, ఈ పడిపట్టు, పులిహార, ఓకే. ఎందుకంటే బేసిక్గా మనం సౌత్ ఇండియన్ కల్చర్ కాబట్టి, సో మనం తీసుకునే ఫుడ్ సోర్సెస్లో న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఎవరో రెగ్యులర్ ఫిట్నెస్ గోవర్స్ ఓకే, వాళ్ళు దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని క్యాలరీస్ డైట్ చేస్తున్నారు అనేది పాయింట్ కాదు ఇక్కడ. డైలీ క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎలా చేశారు, ఈరోజు మీరు జిమ్ చేశారా లేదా, అదొకటే ఫోకస్ చేయండి ఫస్ట్. చాలు, న్యూట్రిషన్ అనేసరికి బేసిక్గా అందరూ ఏమంటారంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి లేదా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే మీ క్యాలరీ ఇంటేక్ ఎలా ఉంది అనుకుంటారు అందరూ. ఎన్ని క్యాలరీస్ని కన్జ్యూమ్ చేస్తున్నాం అంటారు, లేదా ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయినా సరే ఎన్ని క్యాలరీస్ని ఫుడ్ తీసుకుంటున్నారంటారు. క్యాలరీస్ కాదు మనకు కావాల్సింది, మనకు కావాల్సింది ఏంటి, న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్. న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బిస్కెట్స్ తింటే ఒక 90 క్యాలరీస్ ఉంటాయి, అదే ఒక యాపిల్ తీసుకున్నారనుకోండి 90 క్యాలరీస్ ఉంటాయి, దీనిలో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. మనం చూస్ చేసుకునేది అలా చూస్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను నా ఫిట్నెస్ జర్నీ 2007లో స్టార్ట్ చేశా హైదరాబాద్ యాడ్లైఫ్ అనే జిమ్లో, బంజారా హిల్స్లో. సో ఈ 15 ఇయర్స్లో నేను ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ చేశాను, నాకు నేను చేసుకున్నాను, క్లయింట్స్ చాలామందికి చేశాను, ఎంతమందికి చేశాను ఏంటనేది మీ అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా ఒక వెల్ రికగ్నైజ్డ్ కోచ్ అవుదామంటే మాత్రం, ఎందుకంటే ఎస్పెషల్లీ చాలామంది ట్రైనర్స్ వచ్చారు కాబట్టి చెప్తున్నా, ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఒక పెద్ద ట్రైనర్ అవుదాం అనుకోవడం మాత్రం ఒక మిత్ అంటే అవరు. చాలామంది ఒక ఫిట్నెస్ ట్రైనర్ అవుదామని చెప్పి ఏదో ఒక చిన్న సర్టిఫికేషన్ కోర్స్ చేసి, సర్టిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్తారు. ఇది కాదు, ఆల్వేస్ బి ఎ లెర్నర్. డైలీ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ మీకు నచ్చిన బుక్ చదవండి, మీకు నచ్చిన ఆర్టికల్ రీసెర్చ్ చేయండి, మీకు ఏదైనా సరే డైలీ మీరు రీసెర్చ్ చేయాలి. ప్రతిరోజు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసింది మీ పైన మీరు అప్లై చేసుకోవాలి. మీ పైన మీరు అప్లై చేసుకున్నది అది ఇట్ వర్క్స్. క్లయింట్స్ మీద అప్లై చేయాలి, అప్పుడు రిజల్ట్ అనేది 100% మీరు చూడవచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీరు డబ్బుల కోసం పనిచేయాల్సిన పని లేదు. మీరు ప్యాషన్తో పనిచేస్తే డబ్బులు అనేది ఆటోమేటిక్గా, రికగ్నేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ హెబా గారు అండ్ ప్రియాంక జైన్ అండ్ ఆల్ ద హ్యాండ్సమ్ పీపుల్ నక్షత్ర, సిద్ధు గారు అండ్ కృష్ణ గారు, ఆల్ ఆఫ్ యు గైస్, విష్ణు గారు, సో బాలాదిత్య గారు, హలో. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ టు సీ ఆల్ ఆఫ్ యు గైస్ కమింగ్ హియర్ టు సపోర్ట్ సచ్ ఎ నైస్ బ్రాండ్. వేణు కళ్యాణ్ గారు కూడా, సో హలో. సో వన్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సే వెల్కమ్ టు ఆల్ ఆఫ్ దీస్ గైస్ హూ ఆర్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అండ్ ఫిట్. A little more louder. I can see the grey guy not clapping at all. Yeah, hi, thanks. Yeah, so nice. So now, ippudu already inta fitness gurinchi vinnaru kabatti, do you guys have any questions regarding fitness? You guys don't? Okay, one person has. Can you please pass on the mic? So, we have the guru himself. He will answer a few questions for you guys. Hi, sir. My name is Chitti from Nellore, sir. Chepandi. Nell last 6 years nunchi Nellore Future Fitness Gym lo trainer ga chestunnan, sir. ఇలా చేస్తున్నానంటే మీ ఇన్స్పిరేషనే. అయితే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి మెయిన్ స్పెసిఫిక్ రీజన్, అసలు ట్రైనర్గా ఎందుకు ట్రైనర్ జర్నీకి రావాలనుకున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరు అడుగుండ్రు అని అనుకుంటున్నాను సార్. ఓకే, సో ఒక పర్సన్ ఒక డాక్టర్ అవ్వాలనుకుంటే లేదా ఒక లాయర్ అవ్వాలనుకుంటే ఏమైనా ఏం చేస్తారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? బేసిక్గా పేరెంట్స్ చేస్తారు. ఒక ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలని పేరెంట్స్ ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. నాకు నేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. అలా ఎలా అయ్యాను అనేది నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఫిట్నెస్ అంటే అంత ప్యాషన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఫిట్నెస్ యూ కెన్ ఆస్క్. ఎందుకు మీ అందరికీ సిక్స్ ప్యాక్ నుండికి వచ్చినారు ఇక్కడ, నేను ఈ 3 సోఫాస్ గురించి మాట్లాడట్లేదు. ఎస్పెషలీ సేతురామ్ గారు, ఐ థింక్
యూ ఆర్ ద ఇన్స్పిరేషన్. సారీ ఐ డి నాట్ మెన్షన్ యూ ఇందాక, కానీ ఐ థింక్ వెన్ యూ టాక్ అబౌట్ ఫిట్నెస్ మీరు డెఫినెట్లీ గుర్తొస్తారు అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయితే ఏం లేవు కదా మీకు, అసలు లేవా? వన్ మోర్ క్వశ్చన్ మేడం. ఎక్కడండి? సూపర్. ఒక ట్రైనర్ పర్సనల్ గా ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి గైడ్నెస్ తీసుకోవాలి? ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలన్నా, ఒక రెగ్యులర్ నార్మల్ ట్రైనర్ నుంచి ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలన్నా, ఇంటర్నేషనల్ ట్రైనర్ అవ్వాలన్నా, బేసిక్ 3 principles ని ఫాలో అవ్వాలి. అంటే నేను అవి ఫాలో అవుతాను, ఇది నా అడ్వైజ్. ప్రతి ఒక్క క్లయింట్ ని వివిఐపీ లాగా ట్రీట్ చేయడం, వాళ్ళు ఎవరైనా కానీ. సెకండ్ థింగ్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని ట్రైనింగ్ చేయడం. ఎందుకంటే మీకు బాగా వెయిట్ ట్రైనింగ్ అంటే ఇష్టం, కానీ వాళ్ళకి ఎక్కువ మసిల్స్ని గ్రో చేయడం ఇష్టం ఉండదు. అది మీరు తెలుసుకోవాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం సర్వీస్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, ఫ్రమ్ ద డే 1లో మీరు ఎలా అయితే ట్రైన్ చేశారో ఆ మంత్ లాస్ట్ రోజు కూడా అలాగే ట్రైన్ చేయాలి. ఫస్ట్లో చాలామంది ట్రైనర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ 1 week ట్రయల్ సెషన్, ఓకే మా పర్సనల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెక్ చూడండి అని చెప్పి 2 days డెమో చింటేస్తారు. ఎక్సర్సైజ్ చేపిస్తా ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే కూర్చొని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. ఈ ఆల్ ది థింగ్స్ ఇవన్నీ బిలీవ్ చేస్తే అలాంటి ఫాలో అయితే ఒక మంచి ట్రైనర్ అవుతాడని నేను అనుకో. థ్యాంక్ యూ సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు. సో ఐ విల్ ఇన్వాల్వ్ యూ వైల్ వి టాకింగ్ టు ది గెస్ట్. ష్యూర్. ఆల్ రైట్, సో ఐ వాంట్ టు ఇన్వైట్ హెబా పటేల్ గారు ఆన్ ది ఫ్లోర్. సో ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Please pass the mic. Yeah. Hi, good evening everybody. Wow, only one girl is... Oh, that's also Priyanka Jain. All right, so meek ippudu manam introduce chese product vilandarki literally I think we should taste. All of you guys should taste because you'll get a little more energy after that. So Heba, since it is about fitness and you're one of the fittest nags. No, that's a lie. No, you're still... No, if you have a lot of journey, inko destination unte that is okay, but still you're the fittest. I see that your glow is never lost on your face. So you're glowing from the first film that I've seen. Ippudu varaku you're still glowing like that. You tell people some, okay, 2 or 3 fitness tips. Okay, 2. Glow. That you follow. See, okay, for to be being very honest, since I'm here, I am one of the least fittest actress there is because I fluctuate a lot. I either gain a lot of weight or lose a lot of weight. I have never been consistent. That is what I always want to know from every fitness trainer. How do you be disciplined? Because I have motivation a lot. I'll go to the gym like my life depends on it, but after 2 months, done. Over. So this discipline has never come into me. So the first and the most important tip I will give anyone that has worked for me is find discipline and not motivation, because discipline will get you through, not motivation. Motivation comes and goes. Discipline is the one that sticks. I'm also still struggling with it, so I'm just sounding cool right now. Second tip is a bad workout is still better than a no workout. And third tip is, as sir previously said when I just entered, you cannot exercise a bad diet. Diet is more important than workout. I have learned all of this the very hard way after going through my fair share of weight struggle. So now I'm slowly learning and I finally figured how to be fit but also not give up on life. So these are my 3 tips. Lay, I think these are the most honest tips any heroine can give. And first adiginappudu drink more water, like be in the nature and talk to flowers ila cheptam anukuna. No, em ledu ala. All right, so now, okay Venkat garu, discipline, you know that is the problem. Even with me, I lack discipline. So though we want to go to the gym, hit it hard and actually, you know, be the fittest of ourselves, ఆ డిసిప్లిన్ రాదు. ఆ మోటివేషన్ ఇట్స్ ఫైన్, నేను వీడియోస్ చూస్తా, ఆ తర్వాత ఇలా సేతురామ్ గారు వాళ్ళు వీళ్ళు కృష్ణవల్లి సిక్స్ ప్యాక్ చేసేసే ఇవన్నీ చూస్తుంటాం, అండ్ దెన్ వీ సీ పోస్టర్స్ లైక్ దిస్ ఆల్సో. మోటివేషన్ ఇస్ ఎవ్రీవేర్ బట్ వేర్ ఇస్ డిసిప్లిన్? ఐ నోట్ కమ్స్ విత్ అస్, కానీ ఎలా ఈజియెస్ట్ వేస్ టు హ్యాక్ దాట్? జస్ట్ పుట్ ఏ టార్గెట్. దట్స్ ఇట్. మీ టార్గెట్ బెటర్. అంటే మీ టార్గెట్ ఏంటి? ఇది టార్గెట్ అయితే కాదు, సో కొంచెం అలాంటి టార్గెట్, ఇలాంటి టార్గెట్ కొంచెం ప్రయారిటీ మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ప్రయారిటైజ్, ఐ థింక్ దిస్ ఇస్ దేర్ ఎవ్రీవేర్, వీ హావ్ టు ప్రయారిటైజ్. ఆల్ రైట్, సో నౌ సిన్స్ వీ స్పోక్ టు హెబా గారు అండ్ వెంకట్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ, హౌ ఆర్ యూ అసోసియేటెడ్ విత్ వెంకట్ గారు? వెన్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యు మెట్ టుక్ హిస్ గైడెన్స్? హౌ డు యు నో హిమ్ అండ్ స్టఫ్?
still haven't worked with sir, but I've heard of him because I know of every popular trainer there is in Hyderabad. Because my struggle and my journey with fitness has been never ending. So I know of every value worthy fitness trainer in Hyderabad. Lovely. So, like all of you know, he has helped a lot of people transform. So, Mir Nijinga, if you want to make use of this seminar, you can shoot your questions. Also, thank you so much, Heba. I will be calling you again. You can please be seated. And now, Arjun Ambati, who's taken a big hand in this seminar, who's doing a lot of stuff for this seminar. I would want to, inconchin gadiya kuda vattach Arjun ko sambhavam. This is the energy. I think you're going to gym very regularly. All right, Arjun Garu, I want you to tell how is your association with Venkat Garu and how has he helped you and more good stuff today because Venkat Garu's day it is. Good stuff em ledhi da TV lo already andarki cheppanu but still actually career idram chala base level nunchi ok sari start chesam Venkat anna chinna trainer ga nen appude software resign chesi appude movies loki vasta so day by day నాకు ఆయన గ్రోత్ నా లైఫ్ లో నా గ్రోత్ కి ఆయన చాలా హెల్ప్ అయ్యారు. నేను ఆయనకి హెల్ప్ అయ్యేదానికైనా ఆయన నాకు ఎక్కువ హెల్ప్ అయ్యారు. స్టిల్ నేను ఈ రోజు ఇండస్ట్రీలో నిలబడి ఛాన్సెస్ రావాలంటే ఒక యాక్టర్ కి యాక్టింగ్ తో పాటు తన ఫిట్నెస్ తనకి ఇన్వెస్ట్మెంట్ దానికి నాకు చాలా హెల్ప్ అయ్యారు. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి ఇద్దరం బ్రదర్స్ లాగా ప్రతి లైఫ్ లో ఏం జరిగినా ప్రతి కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ ఇంతవరకు నిలబడ్డాం. సో నా వంతుగా నేను ఎప్పుడైనా హెల్ప్ చేయాలి ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా చేయాలి అని చూశాను. సో అది ఈ రోజు నాకు దక్కింది. సో నేను చేయగలిగినంత ఎఫర్ట్స్ పెట్టి ఈ రోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేశాను. చిన్న హెల్పే బట్ ఇది ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పలేదు మా తమ్ముడికి. సో ఇప్పుడు స్టేజ్ మీద అందరికి తెలిసి దగ్గరికి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్. Sweet. And then we have Nikhil. Second tondaraga vachara event ki Nikhil kosam claps because tondaraga vachinanduku. Nikhil, please come onto the stage. And let's talk about your association with Venkat Garu. Congratulations first of all Anna for this. I hope this will be a huge success because మీరు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఏమనుకుంటారు పండుగలు ఆ బ్యాచ్ లో నేను కొంతమంది ఉన్నాం ఇక్కడ అంటే స్టార్టింగ్ గట్టిగా అనుకుంటాం డైట్ చేయాలని తర్వాత ఫ్రెండ్స్ వస్తారు కెమిస్ట్రీ అవుతుంది సో కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ సో లేదు యాక్చువల్లీ యూ ఆర్ రియల్ అండ్ ఇన్స్పిరేషన్స్ అండ్ నిజంగా అర్జున్ కూడా చెప్పినట్టు ఐ హర్డ్ ఐ హావ్ సీన్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ యువర్స్ చాలా ఇన్స్పైర్ అవుతాం అండ్ ఈసారి నేను అర్జున్ కి చాలా రోజులు నేను చెప్తున్నా వెంకట్ అన్నతో మాట్లాడు నేను ఈసారి నిజంగా మైండ్ సెట్ చేసుకున్నా హావ్ టు డూ సంథింగ్ నాట్ దిస్ మచ్ బట్ సంథింగ్ అండ్ అగైన్ హీస్ హిస్ బ్రదర్ అండ్ హీస్ మై బ్రదర్ బ్రదర్ ఫర్ బ్రదర్ బ్రదర్ ఫర్ బ్రదర్ దట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ ఫర్ యూ త్రీ బ్రదర్స్ సో యువ్ బీన్ గ్రేట్ సపోర్ట్ టుడే ఐ కెన్ డెఫినెట్లీ సే దాట్. Alright, I would like to invite all the guests onto the floor at once so that we can have a group picture. So please come onto the floor. You guys know you are the special people. Please come. Setu Garu, Meer Guda. Nakshatra, please come. Vishnu Priya Garu, Siddhu Garu, Krishna Garu, Baladitya Garu, all of you guys. Venkat Garu, please be on the floor. I want you to come on stage. వెంకట్ గారిని కొంతమంది క్వశ్చన్స్ అడిగారు కానీ నేను మిమ్మల్ని అడుగుతా డైలీ జిమ్ కి ఎలా వెళ్తున్నారండి హౌ డు యూ వర్క్అవుట్ దట్ యు నో హౌ ఐ గో టు ద జిమ్ లైక్ దిస్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్
ఐ థింక్ మీ నాకు అడుగులే రాంగ్ పర్సన్. సో ఐ థింక్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సో యూ టెల్ మీ వాట్ ఇన్స్పైర్స్ యూ టు గో టు ద జిమ్. ఎందుకు ఎవరికి కాంపిటీషన్ ఇస్తున్నారు? అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఐఎమ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అండి, దెన్ ఐఎమ్ బికమ్ ఫోటోగ్రాఫర్. మిస్ ఇండియా మిస్ యూనివర్స్ వరకు ర్యాంప్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్. ఇది చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు నడుచుకు వస్తున్నప్పుడు విగ్రహాలలాగా ఉన్నారు. నేనేమో ఒక రైస్ బ్యాగ్ లాగా పొట్ట పెంచుకుని ఇంతంత లావుగా ఉన్నాను. ఆ ఫోటోగ్రాఫర్ డెలివరీ చేయడానికి ఆ మోడల్స్కి దగ్గర తీసుకెళ్తే, సార్ మీలాగా నేను అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారు. మీరు ఏంటి తింటారని అడిగారు. నేను అన్నీ తింటానండి, బిర్యానీ తింటాను, ప్రాన్స్ తింటాను, మటన్ తింటాను, అన్నీ తింటానండి. మీరు అది వదిలేయండి ఫస్ట్. మరి ఏం తిన్నాలో సార్ అని. ఫస్ట్ డైట్ 70% డైట్ మెయింటైన్ చేయాలి, తర్వాత ఎక్కువ వాటర్ తాగాలి, డైలీ వాకింగ్కి వెళ్ళండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జిమ్కి వెళ్ళండి, లో వెయిట్లో ఎక్కువ రొటేషన్ చేయండి అని అన్నారు. నెక్స్ట్ డే నో రైస్ నో ఇడ్లీ వడ పూరి పొంగల్ దోశ ఉప్మా నథింగ్ నో బిర్యానీ కట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బాయిల్ వెజిటబుల్ బాయిల్డ్ ఎగ్ బాయిల్ చికెన్ కంటిన్యూగా చేస్తూ ఒక 6 మంత్స్లో అందులో హాఫ్ వెయిట్ అయిపోయాను. ఆ తర్వాత నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఓహో మనం కూడా ఇలాగ అవ్వాలి అయిపోతాం అనేది సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు బీ ఫిట్ ఆల్వేస్. ఎప్పుడైనా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మీకు ఎంజాయ్మెంటే కావాలంటే డైలీ వెళ్ళండి, బాబుకి వెళ్ళండి, బీర్లు తాగండి, మటన్ చికెన్ బిర్యానీ తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, అలాగే పొట్ట కూడా పెంచుకుంటారు. సో మీరు కరెక్ట్గా ఫిట్గా ఉండాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ముందు అవాయిడ్ చేసుకోవాలి. ఏది పడితే అది తిన్న మానేయాలి, లిమిట్గా తినండి. ఒకవేళ చెయ్యాలని అనుకుంటా కూడా చాలా క్వాంటిటీ లిమిట్గా తినండి. దాని క్యాలరీని ఎలా బర్న్ చేసుకోవాలో వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, వర్కౌట్ చేయండి, ఫిట్గా ఉంటారు. సో ఆడియన్స్ దేర్ హ్యావ్ అ డౌట్, మీరు అసలు ఇన్ అ డే ఏం తింటారు? వాట్ యు ఈట్ ఇన్ అ డే? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక కషాయం తాగుతానండి. ఫస్ట్ కషాయం తాగుతాను. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంది. అది కరెక్ట్ అండి, ఇది ఆర్గానిక్. ఇది దాల్చిన చెక్క, లవంగం, ధనియా ఇదన్నీ బాయిల్ చేస్తూ ఒక లైమ్, ఒక హనీ, ఇది ఒక మగ్గు తాగుతానండి. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఎగ్స్ తీసుకుంటానండి బాయిల్డ్ ఎగ్. వర్కౌట్కి వెళ్ళిపోతానండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ లైమ్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్, నో షుగర్, నో సాల్ట్ అండి. ఆఫ్టర్నూన్ బాయిల్డ్ వెజిటబుల్ వితౌట్ సాల్ట్ అండి. ఇఫ్ అట్ ఆల్ నెససరీ ఇఫ్ ఐ నీడ్ గ్రీన్ చికెన్ బాయిల్డ్ చికెన్, కినోవా మిల్లెట్స్ ఇది కంపల్సరీ ఉంటుందండి విత్ వెజిటబుల్స్. దిస్ ఇస్ మై డైట్. Okay, so no wonder you are so fit at this point, and I really think this is great. You guys have to clap. Kashayam degre agipayanu actually, and he does it like every day, and this is his staple diet. I think that's crazy andi. I think it's very difficult to follow this diet. Ade nenu mundu cheppinattu meeru mind fix avali, okati kavalante okati vadulukovali. Meeru idi strict ga follow avante mind la fix avandi. ఎవ్రీ డే ఫాలో చేయండి. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా 4 o'clock లేచి అక్కడ 6 o'clock లొకేషన్కి వెళ్ళిపోతే క్యార్వాన్లోనే డంబుల్ సిరీస్కి వెళ్ళిపోతాను. మినిమం ఎక్సర్సైజ్ ఏముందో అది చేసుకుంటాను. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉందంటే ఒక 2 కిలోమీటర్ వాకింగ్కి వెళ్ళిపోతాను, స్కిప్పింగ్ చేసుకుంటాను, పుషప్ చేసుకుంటాను. సో ఐ నెవర్ గివ్ అప్ మై వర్కౌట్ ఎనీ డే. హాలిడేస్ ఉంది, షూటింగ్ లేదంటే మినిమం 2.5 to 3 hours వర్కౌట్ చేస్తాను. ఈవినింగ్ ఒక 10 కిలోమీటర్ వాకింగ్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫిట్నెస్ సీక్రెట్. యాక్చువల్లీ విష్ణుప్రియాస్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ మైన్ ఆర్ మ్యాచింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మై ఫస్ట్ గురు ఎవరంటే వెంకట్ గారు. టార్క్ ఒక జిమ్ లో ఆయన కూడా ఒక పార్ట్నర్ అండి ఒకప్పుడు. ఆ ఓనర్ కూడా నా ఫ్రెండే. అక్కడ జాయిన్ అయ్యానండి, అంటే నా ఓనర్ ఫ్రెండ్ కాబట్టి నేను అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. ద డే 1 ఆయన ఇచ్చిన టిప్స్, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ వెరైటీగా ఉండేది. ఇలాగ ఒక ట్రైనింగ్ ఇప్పుడు దాకా నాకు ఎవరి దగ్గర తీసుకోలేదు కదా, ఇది వెరైటీగా ఉంది. చాలా ఫాలో అయ్యాను. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నేను చాలా జిమ్లు వర్కౌట్ చేశానండి, అంటే అందరినీ నేను ఫాల్ ఫైండ్ అవుట్ చేయలేదు. కొంతమందికి పర్సనల్ ట్రైనర్ అని చెప్పి తీసుకుంటారు, ఫీజు తీసుకుంటారు 10,000, 15,000, 25,000 పర్ మంత్ అలా తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత వెంకట్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఒక 4-5 డేస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ఆయన చెప్పినట్టు పిలిస్తే కూడా ఉండండి, నేను వేరే వాళ్ళకి చెప్తున్నాను, మీ టైమింగ్ వేరు, అది వేరు, ఇది వేరు అని చెప్పేసి కొంచెం హట్ చేసినట్టు మాట్లాడి చనిపోతారు. వాళ్ళకే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయడం రాదండి నాకు తెలిసి. ఇదే వెంకట్ గారి దగ్గర వెళ్తే మీ కెపాసిటీ ఎంత ఉందో ఆ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఎంతవరకు వెయిట్స్ ఇవ్వచ్చు, ఎన్ని రెప్యుటేషన్ చేయవచ్చు అన్నది క్లారిటీగా చెప్పి ఇది చాలండి, 10 టైమ్స్ చేశారు ఇది చాలు, మీకు పెయిన్ వస్తుందా దానికి రెస్ట్ ఇవ్వండి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్ని ఇచ్చేసి నన్ను ఒక స్టేజ్కి తీసుకురావడానికి ఇన్స్పైర్డ్ బై వెంకట్ గారు. ఐ లవ్ యూ, హీఈస్ వెరీ గుడ్ ఫిట్నెస్ ట్రైనర్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాక్చువల్లీ కొంచెం ఇంకా షాక్ లోనే ఉన్నాను, ఎవరైనా షూట్కి వెళ్తున్నారంటే నాకు అదే, బికాస్ యూఆర్ వర్కింగ్ 8 అవర్స్, యూఆర్ వర్కింగ్ 9 అవర్స్, దట్స్ హౌ వి కౌంట్. బట్ హూ టేక్స్ లైక్ డంబల్స్ టు ద క్యారవన్ అండ్ వర్క్ అవుట్ లైక్, ఐ థింక్ ఐ బో డౌన్ టు యూ, దట్స్ క్రేజీ, దట్స్ అమేజింగ్. అండ్ ఆల్రైట్, సో నౌ ఐ వుడ్ వాంట్ టు కాల్ ఆల్ ది బ్యూటిఫుల్ అండ్ ఫిట్ గర్ల్స్ దట్ ఐ నో హూ ఆర్ సిట్టింగ్ హియర్, నక్షత్ర గారు, విష్ణుప్రియ గారు, పక్కకు చూస్తున్నారండి మీరే, పర్లేదు మనందరం ఫిట్టే పదలు. ఇప్పుడు కాదని ఎవరు ఆడియన్స్ అసలు ఎవరు ఏం అనట్లేదు, గుడ్ డే, దే ఆర్ నాట్ ఆన్సరింగ్ బ్యాక్, సో ఐ కెన్ కాల్ ఎనీథింగ్. విష్ణు గారు రండి, ప్రియాంక గారు రండి, సింధు అండ్ హెబా గారు ప్లీజ్ కమ్ అవుట్ ది ఫ్లో. నక్షత్ర గారు, ఆర్ యూ షౌటింగ్ ఫిట్టెస్ట్ విష్ణు? నో. సో ఐ వాంట్ యూ గైస్ టు ప్లీజ్ కమ్ మధ్యలో నించండి. అండ్ నక్షత్ర గారు, ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ విత్ యూ, ప్లీజ్ ప్లీజ్ కమ్ హియర్. పుషప్స్ చేయమంటాను, లేదు అనను, అసలు అన్ను. బట్ జస్ట్ టెల్ మీ, వాట్ డస్ యువర్ డైట్ లుక్ లైక్ అండ్ వాట్ ఆర్ యూ వర్కింగ్ టువర్డ్స్, వాట్స్ యువర్ గోల్ అండ్ హౌ డు యూ నో వెంకట్ గారు? యాక్చువల్లీ నేను కూడా యాడ్ లైఫ్ నుండి నా కెరియర్ స్టార్ట్ చేశాను, నేను అక్కడ ట్రైనర్ గా వర్క్ చేశాను. అక్కడ వెంకట్ సార్ గురించి నేను విన్నాను, అప్పుడు సార్ లేరు, అప్పటికే సార్ ఎగ్జిట్, నా ఎంట్రీ సేమ్ టైమ్ లో జరిగింది. నేను వర్కౌట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ 27. I started early, I'm an international boxer. 2 years back, boxing నుంచి లెఫ్ట్ అయిపోయాను కంప్లీట్గా. ఫిట్నెస్ మీదకి ఏంటో మరి, బాక్సింగ్ కంటే ఎక్కువగా ఫిట్నెస్ నన్ను లాగేసుకుంది. మేబీ నా బాడీని నేను ఎక్కువగా ఇష్టపడడం వల్ల అనుకుంటా. ఎవరైనా సరే ఫిట్నెస్ చేయాలని అనుకుంటారు, కామన్ థింగ్, అందరికీ కావాలి మంచి బాడీ, అందరికీ కావాలి, బట్టలు అందరికీ ఫిట్ అవ్వాలి, అందరూ మంచిగా కనబడాలి, దట్స్ అ గుడ్ థింగ్. కాకపోతే కన్సిస్టెన్సీ ఈజ్ ద మ్యాటర్ ఫర్ ఎవ్రీవన్, ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఫిట్నెస్ కెరియర్ వాళ్ళందరికీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ థింగ్, అంతే. లైక్ అందరూ 2-3 డేస్, 5 డేస్, లైక్ 5 మంత్స్, నా పెళ్ళి వస్తుంది, నా పెళ్ళికి మాత్రం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేను ఇప్పుడు ఒబెస్గా ఉన్నాను, మంచి షేప్లోకి రావాలి, ఇంతవరకే ఫిట్నెస్ జర్నీని ఫాలో అప్ చేస్తారు. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎలాగైతే తింటున్నామో, ఎలాగైతే మిగతా అన్ని పనులు చేస్తున్నామో, మన బాడీని మనం పట్టించుకోవడం కూడా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకున్న ఒకే ఒక్క ఆపర్చునిటీ ఫిట్నెస్. అండ్ ద సేమ్ టైం ఫిట్నెస్ ని మనం ఎంత ఫాలో అవుతున్నా కూడా మనం తినే ఫుడ్ బేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇట్ టేక్స్ 60-70% ఆఫ్ ద లీడ్ టైం. సో అందరూ డయట్ లో ఉండమని నేను చెప్పను, మీరు తినే రెగ్యులర్ ఫుడ్ ని మంచి లిమిటెడ్ సోర్సెస్ లో తీసుకుంటే యువర్ బాడీ విల్ బి ఇన్ యువర్ కంట్రోల్ ఆబ్వియస్లీ. సో అది ఇంపార్టెంట్. సో హోప్ యూ విల్ ఫాలో, ఐ విల్ మేబీ యూ విల్ అండర్స్టాండ్ అని అనుకుంటున్నాను. వి విల్ ట్రై నక్షత్ర, వి విల్ డెఫినెట్లీ ట్రై, సిన్స్ వి అటెండెడ్ దిస్ సెమినార్ అండ్ వి హర్డ్ సో మచ్, వి ఆల్ విల్ ట్రై. ఆల్రైట్, అండ్ ప్రియాంక, విష్ణు గారు, సింధు, you guys tell me one by one how you associated with Venkat Garu. Heba, I just want you to be here because you look nice on floor. So of course we all have seen his videos, are super famous, reel lo gaani videos lo gaani chustu untamo. But I know him since బిగ్ బాస్ లో అర్జున్ అన్న పరిచయం పర్సనల్ గా చేపించారు, అప్పటి నుంచి నాకు తెలుసు. సో now that I'm here, I am not at all a fit person. I have seen you lifting men, please, you, yeah. Lift Shiva, yeah, I lift, but then I don't exercise. I'm being honest, I don't exercise. I used to exercise and do yoga during my school times and college times. Aa tarvata shoot lo busy ay late nights raavadam, morning yelladam, and it's difficult ani anpistadi.
బట్ ఎస్ సార్ ని చూసాక అది డిఫికల్ట్ కాదు. నేను అదే అనుకుంటా, వినట్లేదు కదా షూట్ లో ఇట్స్ డిఫికల్ట్ అంటుంటే దేర్ ఇస్ అ పర్సన్ హూ టేక్ డిఫికల్ట్ అని అనుకుంటాము. కానీ ఐ హావ్ టూ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్, యాక్చువల్లీ శివే నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాడు. రోజు లేచి రా నాతో, అట్లీస్ట్ కమ్ ఫర్ లిటిల్ ఎక్సర్సైజ్, చేయి కొంచెం బాడీని, డైట్ మెయింటైన్ చేయి, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. యా మేబీ వెంకట్ సార్, నౌ దట్ ఐఎమ్ హియర్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ హోప్ఫుల్లీ. యు ఆర్ ఆల్ హోపింగ్. All right. Yeah. So Vishnu, I want you to talk about your fitness journey. Can please clap for this. Yeah, I want that for Vishnu. First of all, ikkada inta manchi great seminar ki vachina prati okkariki namaskaram. And I would like to congratulate Venkat sir for this. And ilanti manchi motivational seminar petti malanti valni chala motivate chestunaru. And everybody is inspiring from you. And so నాకు సంబంధించి పెద్ద ఫిట్నెస్ అంటూ ఏం లేదు. నేను చాలా బాగా తింటాను, స్వీట్స్ తింటాను, అన్ని తింటాను. బట్ చాలా మంది ఆడవాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, డెలివరీ తర్వాత మేము చాలా లావ్ అయిపోతున్నాము అండ్ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి, ఎలాంటిది మెయింటైన్ చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ అందరు ట్రైనర్స్ చెప్పినట్టు నిజంగా 70% మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టే మన డైట్ అనేది ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవటం అనేది చాలా మంచిదని నేను అనుకుంటాను. అండ్ సిద్ధు కూడా అదే చేస్తున్నారు కాబట్టి కొంచెం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విష్ణు గారు. అండ్ సింధు, ప్లీజ్ టాక్ అబౌట్ యువర్ అసోసియేషన్. సో అందరికి నమస్కారం. నేను ఆల్రెడీ వెంకట్ గారితో వర్క్ చేశాను, ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి నాకు వెంకట్ గారు తెలుసు. ఫిట్నెస్ అనేది ఇప్పుడైతే లేదు మేబీ. ఓకే, మనందరం ఎంత ఆనెస్ట్ ఉన్నాం, వాళ్ళు గర్ల్స్ ఎంత ఆనెస్ట్ గా ఉంటారో ఇప్పుడైనా నేర్చుకోండి. ది అదర్ మెన్ అవుట్ హియర్ యు ఆర్ ఆల్ వెరీ ఆనెస్ట్, బట్ టెలింగ్ దట్ వి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఐ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫిట్నెస్ ఇస్ బీయింగ్ ఆనెస్ట్. సో ఐ థింక్ వి గర్ల్స్ ఆర్ దేర్. yes, వెంకట్ గారు కెన్ యూ ప్లీజ్ అప్రిషియేట్ us అండి. Being a trainer, we want some appreciation. So, yeah, thank you so much and it was lovely. But first, Nakshatra Garu, can you like show us like something, ekku body kadalkunda and exercises untaya for like all the pretty girls? Body pedda kadalkunda, manam jaragakunda. Body move akunda em jaragadandi, kachithanga move cheyalsindi. Adi move chesthene meer baadapadakunda undochu. Okay. All right, I want you to flex once. Yeah, there you go. I think she deserves you guys to clap, like please clap. You just see that, I think that's amazing. All right, now I want Vishnu garu to flex. Please Vishnu garu, like we want to flex too. Too many. Can you show how to flex, different types of flexing? I want you to show one type of flexing to each. The build-up flexing that you guys do. Okay, first I want you, Nakshatra, please show it to Priyanka. Priyanka, please come forward. Nakshatra, please come forward. Koncham, so okay, a move that she, you can flex and she can do it in that outfit. Camera mundu, camera mundu. Aadhe. Super. I think now it's Vishnu's turn. Camera people, please get this right, okay? Nakshatra garu, for each one ko kachupyal. Claps, Amy! Sindhu, come on, Sindhu. You have to step out. See, the first step towards fitness is being brave. Alright, Eva, do you want to? No, okay, I'll leave it. Because you've been too kind to me, I'm letting it go. Alright, thank you so much, beautiful girls. But it was so much fun. Venkat garu, like, see, these girls have been so sportive, so lovely, including Nakshatra garu, who has shown so much. All right, let's welcome Shrikant garu, who's been there for Venkat garu since the beginning of time. Ladies, I would want you to go and please be seated in your places right now. I'll give you a little rest. Please welcome Shrikant garu. A little more louder round of applause, please. Shrikant garu, you've been my personal favorite from Vinodam or even before. So I am super happy to see Shrikant garu around us here today. So without much ado, there is a big surprise waiting and we have kept it waiting because we wanted Shrikant garu to be here with us. So I think it's time. Should we just begin it?
possibilities for you. So guys, like how all of you guys dream about a new home, a new car, Venkat Garu has always dreamt about this product. So you know how it is when somebody has a new baby and all of you guys have gathered to see the baby. Naaku literally ala anipistundi. It is so special to Venkat Garu and I'm so glad it is happening and you guys are witnessing his dream and being a part of his big dream. So I would love to invite Srikanth Garu, Dr. Amarnath Garu, M. Ratnam Garu, Heba Patil Garu. So now, without much ado, we are going to start what we have actually begun. Ee roju manamandaram ikkada andaram kalavadaniki main karanam this product right here. So Venkat Garu has been working for very, very long time on this and I can see the pride in his face that he's like super happy that you guys are here. So please make it count. Please, please, like, do appreciate, applaud and make it feel like his baby is going to be a successful one. So Venkat Garu, please talk about this product before anybody else assumes anything. Yeah, sure. So usually, మనం డైట్ కి వచ్చేసరికి ప్రోటీన్ సోర్సెస్ ఏదైతే ఉందో మన సౌత్ ఇండియన్ పీపుల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ప్రోటీన్ సోర్సెస్ తక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్, అది విమెన్ కానీ మెన్ కానీ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బాడీ బిల్డింగ్ లోకి వచ్చేసరికి లేదా మసిల్ బిల్డ్ చేయడానికి మాత్రం మసిల్ గ్రో చేయాలన్నా, మసిల్ రికవరీ ఇవ్వాలన్నా ఓన్లీ 3 థింగ్స్. మనం మసిల్ గ్రో చేయాలంటే మసిల్ ని స్టిమ్యులేట్ చేయాలి, దెన్ రికవర్ చేయాలి, దెన్ అడాప్ట్ చేయాలి. దట్స్ ఇట్. సో ఇలా చేయాలంటే న్యూట్రియన్ డెన్స్ ఫుడ్స్ ఉండాలి. న్యూట్రియన్ డెన్స్ ఫుడ్స్ లో ద మెయిన్ సోర్స్ ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ వాల్యూ ఏంటనేది ఆఫ్టర్ కోవిడ్ అందరికీ తెలిసింది. ఇమ్యూనిటీ వాల్యూ ఏంటనేది ఆఫ్టర్ కోవిడ్ అందరికీ తెలిసింది. సో కోవిడ్ లో ఎంతో మంది సఫర్ అయ్యారు. సో ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల, సో దీనివల్ల వైటాలిటీ, న్యాచురల్ వైటాలిటీ తగ్గడం, సో దీంతో పాటు హార్మోనల్ ఇష్యూస్ అవ్వచ్చు, జాయింట్స్ హెల్త్ అవ్వచ్చు, బోన్స్ హెల్త్ అవ్వచ్చు, సో మసిల్ గ్రోత్ అవ్వచ్చు, రికవరీ అవ్వచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 3 ఇయర్స్ నుంచి నా ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అన్ని ఒక చాలా గొప్ప ఆయుర్వేదిక్ డాక్టర్, ఒక 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారి దగ్గర షేర్ చేశా. ఆయన ఏమన్నారంటే, వెంకట్ నువ్వు ఓన్లీ వే ప్రోటీన్ కాదు, వే ప్రోటీన్ లో ఉన్న మిత్ చాలా మందికి ఏంటంటే ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే కిడ్నీ పైన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కార్డియక్ అరెస్ట్ కానీ కార్డియక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటూ ఉంటారు. ఈ మిత్ ని కనుక నువ్వు బ్రేక్ చేయాలి అంటే కొన్ని ఆయుర్వేదిక్ బొటానికల్స్, ఆయుర్వేదిక్ హెర్బ్స్ ని యాడ్ చేస్తే కనుక, సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ మనం ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇవ్వగలుగుతాం అని చెప్పి ఒక మంచి గ్రేట్ ఫార్ములా. ఈ ఫార్ములా చేయడానికి మాకు 3 ఇయర్స్ పట్టిందండి. ఈ ఫార్ములా చేసింది ఎవరు కాదు, డాక్టర్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ సార్, నేను మీకు జీవితాంతం ఉండిపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫార్ములా బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ మనం నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం సార్. ఫార్ములా గురించి, మన ప్రొడక్ట్ గురించి ఆల్ హెల్త్ టిప్స్ నువ్వు చెప్పేశావు. చాలా మంది హెల్త్ టిప్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ మచ్, మై ప్రోడక్ట్స్ విల్ స్పీక్ ఫ్రమ్ టుమారో. ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఇంపోర్టెడ్. ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్న అన్ని రకాల సప్లిమెంట్ కంటే చాలా అద్భుతంగా అమెరికాలో చాలా ఏళ్ళు ట్రయల్స్ అన్నీ కండక్ట్ చేసాము. చాలా అద్భుతమైన ప్రోడక్టు, ఎస్పెషలీ ఫిమేల్ కూడా ఒక అద్భుతమైన ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, పిసిఓడి లాంటి ప్రాబ్లమ్స్ అలాంటివేవి లేకుండా ఇట్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ న్యాచురల్ అలోవేరా అండ్ అదర్ బొటానికల్స్, మొరింగా అండ్ అదర్ బొటానికల్స్. ఎస్పెషలీ ఫిమేల్స్కైనా మేల్స్కైనా బాగా, ప్రతి మనిషికి, వర్కౌట్ చేసేవాళ్ళకే కాదు ప్రతి మనిషికి ప్రోటీన్ అనేది హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి అవసరము. చాలామంది రైస్ తినేస్తూ ఉంటారు, అదర్ ఫుడ్ తక్కువగా తింటూ ఉంటారు. ప్రోటీన్, ప్రోటీన్ అనేది యాజ్ పర్ గైడ్ లైన్స్ 52 గ్రామ్స్ రిక్వైర్డ్ ఎవ్రీ హ్యూమన్. వర్కౌట్ చేసే వాళ్ళకి ఒక్కరికే కాదు ఈ ప్రోడక్ట్, ఎవరైనా వాడదగిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. 5 రకాల ఫ్లేవర్స్లో చేయడం జరిగింది. ఎస్పెషలీ ఫిమేల్స్కి అయితే చాలా అద్భుతమైన ప్రోడక్ట్. చాక్లెట్ అండ్ వెనీలా కుల్ఫీ, కుకీస్ అండ్
క్రీమ్ 5 రకాల ఫ్లేవర్స్లో ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఐఎమ్ బ్లెస్సింగ్ యూ వెంకట్. నేను ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది ఇంతకుముందు, డాక్టర్ బిస్కెట్స్ అని, సింధూర్ అని, బయోలిక్టర్ అని. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ మై ఇన్వెన్షన్. మీరందరూ రేపటి నుంచి డెఫినెట్గా ప్రోటీన్ ప్రోడక్ట్ వాడే ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటారు. అదేవిధంగా అన్నం గారు, ఏఎం రత్నం గారు, నా ఆత్మీయులు శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బా పటేల్, గాడ్ బ్లెస్ యూ అమ్మ. మీ అందరికీ, చాలామంది టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, నా ఫేవరెట్స్ కూడా ఉన్నారు, మీ అందరికీ నా శుభాకాంక్షలు, నా బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది, ప్రాపర్గా మార్కెట్ చేసుకోగలిగితే. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. శ్రీకాంత్ గారు, వీ వుడ్ వాంట్ యూ టు టాక్ ఎ లిటిల్ అబౌట్ వెంకట్ గారు అండ్ యువర్ అసోసియేషన్ విత్ హిమ్. ఎందుకంటే మీరు వచ్చే వరకు కావాలని ఆగి, శ్రీకాంత్ గారు ఎక్కడ, శ్రీకాంత్ గారు ఎక్కడ, వీ వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ దిస్ మూమెంట్. అందరికీ నమస్కారం. వెంకట్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళేవాడిని ఇదివరకు. ఆయన ఎన్నో హెల్త్ గురించి చాలా టిప్స్, హెల్త్ మీద కాన్షియస్ గురించి చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మొన్న నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రోటీన్కి సంబంధించినవి చాలా ఫ్లేవర్లో చేస్తున్నాను. దానికి మెయిన్ డాక్టర్ గారు, డాక్టర్ సహాయంతో నేను ఇవన్నీ చేస్తున్నాను. డెఫినెట్గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ప్రోటీన్ డైట్ అవుతుందని చెప్పడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అనేది డాక్టర్ గారు వాళ్ళే డిస్కస్ చేస్తారు. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ప్రోటీన్ అనేది, ఇందాక డాక్టర్ గారు చెప్పిన ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఓన్లీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు, మామూలు పర్సన్స్ కూడా. సో ఇది మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు సంపాదించాలి వెంకట్. ఇంకా నువ్వు ఎన్నో హైట్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ గారు అండ్ మధునందన్ గారు హావ్ జస్ట్ అరైవ్డ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద ఫ్లోర్. ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ శ్రవణ్ అండ్ మధునందన్ టూ. ఆల్రైట్, సో ఇప్పుడు ఆల్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఫర్ వెంకట్ గారు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ ద ఫ్లోర్. కాబట్టి షుడ్ వి బిగిన్ ద కౌంట్ డౌన్ వీడియో? లెట్స్ హ్యావ్ ద కౌంట్ డౌన్ వీడియో ప్లీజ్. ఓకే, 5కి ఎందుకు ఆపామంటే బికాస్ అ లిటిల్ మోర్ వెయిట్. ఏ రత్నం గారు, వీ వుడ్ వాంట్ యూ టు టాక్ అ లిటిల్ అబౌట్ వెంకట్ గారు అండ్ మీ అసోసియేషన్ విత్ వెంకట్ గారు. నేను ఇవాళ ఈ ఈవెంట్కి వచ్చింది, డాక్టర్ గారు పిలిచారు. డాక్టర్ గారు నా అబ్బాయి తెలుసు, ఆయన వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్తో హెర్బల్ తోటి ఈ ప్రోడక్ట్ తయారు చేశారు. ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా తింటుంటాం కానీ ప్రోటీన్స్ గురించి ఆలోచించాం. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ప్రోటీన్స్ అవసరం కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ప్రోడక్ట్ తయారు చేయబడింది. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Before we start the countdown from 5, please wait. Shrikant Garu, Amarnath Garu, Em Ratnam Garu, Heba, Shravan Garu, Madhu Garu, andre ninchandi. I know Madhu since so long, so that pause. So, meer andaru kalisi, please hold this, but don't lift it up. Endukante surprise kabatti. Shrikant Garu, meer madhyalo kostara koncham. Heba Garu. Heba Garu, come to the corner. You hold it like this, you hold it like this, yeah. Okay, meerante meer ikkada padukondi, ha andaru ila okka chocolate andaru ila padukunnatte ila padukondi please. So 5 adantha ayipoyina tarvata manam 1 annapudu exact correct time lo adu lepali. Okay na? All right, so let's begin the countdown. 5 4 3 2 1 The press, please get pictures and everything right now. And the crowd can cheer congratulations because his baby is finally out. All right, thank you so much. The press has got enough pictures. Yeah, and put it forward. Whoever is holding it, like put it forward or hold it so that the camera is clicking the right part. We have some gift hampers. Please, the guests, please stay on the floor. Because it's very important, we have some appreciation, a little token of appreciation for you guys.
వచ్చిన గెస్ట్ అందరినీ ప్లీజ్ రిమైన్ ఆన్ ద ఫ్లో ప్లీజ్. వెంకట్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ద గిఫ్ట్ హ్యాంపర్స్ టు అవర్ బిలవ్డ్ గెస్ట్. కెమెరాను చూస్తూ కొంచెం శ్రీకాంత్ గారు, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. శ్రవణ్ గారు, మధు గారు, అమర్నాథ్ గారు, ఏమరత్నం గారు, మీరేం తీసుకెళ్ళాలి? ప్లీజ్ బీ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద స్టేజ్. మధు గారు అండ్ శ్రవణ్ గారు, ప్లీజ్ బీ ఆన్ ద సెంటర్. మధు గారు, ఐ వాంట్ యూ టు టాక్ అబౌట్ వెంకట్ గారు అండ్ యువర్ అసోసియేషన్ విత్ వెంకట్ గారు. అరే మాట్లాడాలి, అయిపోలేదు మధు గారు, ఇప్పుడే మొదలైంది. మీరు వచ్చిందంటే ఇప్పుడు స్టార్ట్, అందరు కూర్చోండి ఇక్కడక్కడ, అది కరెక్ట్. మధు గారు, మై ఫేవరెట్ పర్సన్ విల్ టాక్ అబౌట్ వెంకట్ గారు, హిస్ ఫేవరెట్ పర్సన్ రైట్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికి. వెంకట్ గారు, ఐ నో హిమ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ బికాజ్ ఈయన చాలా మంది సెలబ్రిటీస్ కి ఆయన కోచింగ్, ఐ మీన్ బాడీ బిల్డింగ్ కోచింగ్ ఆ రూట్ లో తెలుసు నాకు. బట్ ఐ హవ్ నోన్, నేనైతే ఇంత దగ్గర ఇంకా పర్సనల్ కోచింగ్ తీసుకోలేదు, బట్ ఎవ్రీబడి ఇస్ గివెన్ గ్రేట్ రివ్యూస్ అబౌట్ హిస్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఆల్సో హిస్ హార్డ్ వర్క్ ఇన్ లైఫ్. నాకు తెలిసి ఎంటీ హ్యాండ్స్ హైదరాబాద్ కు వచ్చి ఈ రోజు హీస్ స్టార్టెడ్ హిస్ ఓన్ బ్రాండ్ అండ్ ఇట్ టాక్స్ అ లాట్ అబౌట్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ బాడీ బిల్డింగ్ అండ్ హెల్త్. And health is wealth and he is promoting health, so he is up for a great cause. And ee product gurinchi maatladali anante when after doctors have said that this product is good, manam cheppina cheppakunna I guess you people should blindly believe the doctors and you should follow the product. So I wish JN Nutrition all the best and Venkat garu, I wish you great success and you've been promoting health. Health is wealth. God bless you. And hope this product also clicks for you in life. Thank you. Thank you so much, Madhu Garu. And now, Shravan Garu. We'll want somebody else. Hi. Good evening, everyone. So, in Madhya, fitness industry is growing rapidly. So, Venkat Garu is from Andhra Pradesh. And then, Hyderabad. Andhra Pradesh, Telangana, Venkat and Tento, he proved it. సో చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ కి అలాగే బయట వాళ్లకు లైక్ మేజర్ విఐపీస్ కి అందరికి మంచి బాడీ ఇచ్చి యూనో హి గివ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అంటే ఈ మధ్య మనం ఈ ప్రోటీన్స్ ఇవన్నీ చూస్తున్నాము, కొన్ని డమ్మీ వస్తున్నాయి, కొన్ని ఒరిజినల్ వస్తున్నాయి. సో వెంకట్ అనే మనిషి ఆల్రెడీ ప్రూవ్ అయిన, అంటే మార్కెట్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు. సో అలాంటి వ్యక్తి ఒక ప్రోటీన్ పౌడర్ ని ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గా పెట్టాడంటే అందరు ధీమాతో హ్యాపీగా తీసుకోవచ్చు. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ ప్రోటీన్ ఇన్ ద మార్కెట్ అండ్ ఆల్ ది బెస్ట్ వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఓకే మధు గారు అండ్ శ్రవణ్ గారు, యూ కెన్ ప్లీజ్ బీ సీటెడ్ అండ్ ప్లీజ్ బీ దేర్ ఫర్ అట్లీస్ట్ 5-10 మినిట్స్. సో నౌ యూ హవ్ సీన్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ అండ్ I hope you guys know, ippudu chaala mandiki telustundi, now that we are getting, we are being very aware, ashwagandha does really help in your health and your stress levels and stuff. So it is induced with ashwagandha and all herbal natural stuff that is going to work wonders for your body. Congratulations Venkat garu, a big round of applause since we have launched the product today. Baladitya garu, Gautam Krishna garu, Sidhu garu, Krishna garu, please come onto the floor. నలుగురిని పిలుస్తున్నాను. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ రావాలంట వాళ్ళతో పాటు, వెరీ గుడ్ రండి. సో ఇప్పుడు ఐ వాంట్ యూ గైస్ టు టాక్ అబౌట్ వెంకట్ గారు, ఆబ్వియస్లీ బికాస్ హీఈస్ ద మ్యాన్ ఫర్ టుడే. ఇట్స్ లైక్ బర్త్డే, ఆయనే మెయిన్ పాయింట్. ఇప్పుడు మీరు ఆయన గురించి, ఆయన ఫిట్నెస్ జర్నీ గురించి అండ్ ద ప్రోడక్ట్ ఇట్ బీయింగ్ లాంచ్డ్ అండ్ వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్, ఐ వాంట్ యూ గైస్ టు టాక్ అబౌట్ దాట్. విల్ స్టార్ట్ విత్ బాలాదిత్య గారు. అందరికి నమస్కారం అండి. సో వెరీ గ్లాడ్ టు బి హియర్. వెంకట స్వామి నాకు దాదాపు ఒక
15 ఏళ్ళ నుంచి పరిచయం, ఇంకా ముందేనేమో. ఆయన నేను ఆయన దగ్గర ట్రైనింగ్ చేశాను హైర్ లైఫ్లో ఉన్నప్పుడు. నాకు అంటే ఇందాక ఎవరో మాట్లాడుతూ ఒక ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్ అవడం అనే దాని గురించి మాట్లాడుతున్నారు. నేను లెట్ టెల్ యూ సర్టెన్ థింగ్స్ అబౌట్ హిమ్. ఆయనలో ఒక మూడు చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇది థంబ్నెయిల్స్గా బాగా పనికొస్తాయి. ఆయన ఒక దొంగ, ఆయన ఒక దుర్మార్గుడు, ఆయన ఒక రాక్షసుడు. ఎందుకు దొంగ అంటే ఆయన చేసే పనులతో ఆడవాళ్లే కాదు మగవాళ్ళ మనసు కూడా దోచుకునే దొంగ, అంత మంచి దొంగ. ఎంత దుర్మార్గుడు అంటే రెప్స్ చేయిస్తూ ఉంటే 20 అని చెప్తారు కదా, 18 అవ్వగానే 14 అంటాడు ఆయన, 19 అవ్వగానే 15 అంటాడు ఆయన. ఎందుకంటే ఆ లాస్ట్ ఫైవ్లోనే మ్యాజిక్ ఉంటుంది అని చాలా దుర్మార్గుడులా కనిపించే చాలా మంచివాడు ఆయన. ఇంకా రాక్షసుడు ఎందుకంటారా, పని రాక్షసుడు, మామూలు పని రాక్షసుడు కాదు ఆయన. నేను ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఇట్ ఈస్ ఇందాక ఐ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, ది క్వాలిటీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. ఒక మనిషి ఎదగాలంటే నాట్ జస్ట్ ఒక ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్ అని కాదు, ఏ మనిషి అయినా ఎదగడానికి కావాల్సిన ముఖ్యమైన బేసిక్ లక్షణాలు కొన్ని ఉంటాయి. మన పని పట్ల శ్రద్ధ. ఒక క్రికెటర్ తన బ్యాట్ని దనం పెట్టుకుని మ్యాచ్లో ఫీల్డ్కి వస్తాడు. ఒక నటుడు కెమెరాని అంటే అదొక ఇరుము, దానికి దనం పెట్టుకుని స్పాట్లోకి వెళ్తాడు. ఒక ట్రైనర్ ఆయన జిమ్లో ఉన్నప్పుడు ఒక రాయి, ఒక డంబుల్ని ఒక దేవుళ్ళ భావిస్తాడు ఆయన. ఆయన మల్టీ స్పెషాలిటీలో పనిచేసే డాక్టర్ అయినా, మల్టీ స్టార్ సినిమాలో పనిచేసే హీరో అయినా, ఎవరికైనా ఒకలాగే చెప్తాడు, ఎవరు దాన్ని కాలుతో తనినా ఊరుకోడు. సార్ పై కొంచెం మర్యాద కలగదుకోని అంటాడు ఆయన, నా కళతో నేను చూశాను. ఒక మనిషి ఎదగడానికి ఇది చాలా చాలా ముఖ్యమైన లక్షణం. ఇలాంటి లక్షణాలు ఆయనలో గోల్డ్ ఉన్నాయి. మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు కాబట్టి నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను వాటికి. సో బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఇలాంటి ఒక డెడికేషన్ ఉన్న మనిషితో. నేను ఆయన్ని పిలిచే పేరు ఒక్కటి చెప్తాను, దాంతో ఎండ్ చేస్తాను. ఐ కాల్ హిమ్ విత్ హోల్ ఆఫ్ మై హార్ట్ యాజ్ గురూజీ. హీ డిజర్వ్స్, బికాస్ ఆయన నాకే కాదు చాలా మంది గురూజీ అయ్యారు. అండ్ ఆయన వల్ల, ఆయన థ్యాంక్స్ టు డాక్టర్ గారు, ఆయన వాళ్ళిద్దరి వల్ల ఇవాళ ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఆయన ఎంత ప్యూర్గా ఉంటాడో మనిషి నాకు తెలుసు, అంతే ప్యూర్గా ఆయన తయారు చేసే ప్రోడక్ట్లో ఉంటుందని ఆశిస్తూ, ఆయన వల్ల ఇంకా చాలా మంది ఆరోగ్యం బాగుపడుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఫిజికల్ ఫిట్నెస్ కి ఆయన అయితే వర్బల్ ఫిట్నెస్ కి ప్రతీగా మనకు ఉంది కాబట్టి థ్యాంక్స్ చెప్తూ సెలవు పూచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ గాయ్స్ కన్నా గుడ్ ఈవినింగ్ ఫిట్నెస్ లవర్స్ అని వచ్చాయి. ఇంతమంది ఫిట్నెస్ లవర్స్ ని ఇక్కడ చూడడం ఐఫీస్ లాగా ఉంది. జిమ్ లో చూస్తాను బేసిక్ గా, ఈ స్టేజ్ లో ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఒకటే, నువ్వు ఎంత ప్రోటీన్ తీసుకుంటావు, నేను ఎంత ప్రోటీన్ తీసుకుంటాను, నువ్వేం తింటావు, నేనేం తింటాను, నువ్వే వే ప్రోటీన్ తీసుకుంటావు, నేనే వే ప్రోటీన్ తీసుకుంటాను. సో ఐ గెస్ నాకు వెంకట్ గారు చాలా తక్కువ కాలం నుంచి తెలుసు, బట్ ఆయన నేను గత 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి ఫాలో అవుతాను కూడా ఆయన వీడియోస్ కానీ, ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా. తెలుగులో ఒక జెన్యున్ ట్రైనర్ ఉన్నారు, ఒక జెన్యున్ గా రివ్యూ చెప్పే ఒక పర్సన్ ఉన్నారంటే అది వెంకట్ గారు మాత్రమే, ఇంకెవరు లేరు. ఉన్నా కూడా అన్ని ప్రమోషనల్ వీడియోస్ చేస్తారు, ఇది కాంట్రవర్సీ అయినా కూడా ఇది నిజం. ఆయన మాత్రం ఎప్పుడు చేయరు, చాలా ఆనెస్టీగా చాలా మంచి ప్రోడక్ట్ ఇస్తారు. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా మంచి క్లారిఫికేషన్ ఇస్తారు, ఎవరెవరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత 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 ప్రోటీన్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి అని చెప్పి. సో ఐ విష్ వెంకట్ గారు ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నారంటే కళ్ళు మూసుకొని మనందరం తీసేసుకోవచ్చు, అది అంత మంచి ప్రోడక్ట్ అని నేను నమ్ముతున్నాను. సో నేను ఈరోజు నేనే ఒక 4-5 మంత్స్ సరిపడా కూడా తీసుకొని పెట్టేసుకుంటాను, ఇంకా బయట నుంచి ఏం తెప్పించుకోను. థ్యాంక్ యూ వెంకట్ గారు, మంచి ప్రోడక్ట్ మా అందరి మా ఫిట్నెస్ లవర్స్ అందరికి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గౌతమ్ గారు, హాయ్. హాయ్ ఎవ్రీవన్, హలో ఫిట్నెస్ లవర్స్. సో నేను కూడా యాక్చువల్లీ చాలా ఎక్కువ వెయిట్ ఉండేవాడిని ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. నేను డైట్ చేసి వర్కౌట్ చేసి న్యాచురల్ వేలో తగ్గాలని ఎలాగైనా కష్టపడి అట్లా వీడియోస్, చాలా వీడియోస్ చూస్తుండేవాడిని. అప్పుడు నాకు చిన్నప్పుడు సునీల్ అన్న వీడియో ఒకటి లైక్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వీడియో చూసినా అనమాట. అప్పుడు ఫస్ట్ టైం నేను వెంకట అన్న చూసింది, చాలా ఏళ్ళు అయిపోయింది, నేను అప్పుడు స్కూల్లో ఉండే యాక్చువల్గా. సో అప్పటి నుంచి 26 అన్న. సో అప్పటి నుంచి నాకు ఏదో ఒకటి చేయాలని ఉండేది, చాలా టైం పట్టింది.
యాక్చువల్లీ వెయిట్ తగ్గడానికి కానీ. సో ఇన్ ది మీన్ వైల్ నేను ఎప్పుడైతే మెడికల్ స్టడీస్ లో వెళ్ళినో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్. సో వీ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్. సో మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, మసిల్ బాడీలో బిల్డ్ అవ్వాలంటే ప్రాపర్ ప్రోటీన్ ఉండాలి. సో రెగ్యులర్ గా ఇంకా వర్కౌట్ చేసే మెన్కి అయితే 2 times దేర్ బాడీ వెయిట్ ప్రోటీన్ ఉండాలి. సో అది డైలీ మనకి ఫుడ్ ఇంటేక్ నుంచి రాకపోవచ్చు, అంటే ఎగ్ వైట్స్ కానీ, బాయిల్డ్ చికెన్, సో అండ్ అదర్ సోర్సెస్ నుంచి ఒక లెవెల్ ఆఫ్ ప్రోటీన్ మనకు వస్తుంది. అండ్ ఫాస్ట్ అబ్జార్బింగ్ ప్రోటీన్ మనకి కావాలన్నప్పుడు సో వీ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ఏ వే ప్రోటీన్. అండ్ ఎప్పుడైతే వెంకటన్న ప్రోటీన్ లాంచ్ చేస్తున్నా అని చెప్పిండో, సో చాలా మంది పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వెళ్తుంటారు కానీ అది ఇండియాలో కల్తీ అయి వస్తుంది ఈ మధ్య. వి హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ కేసెస్, అంటే ఫేక్ వే ప్రోటీన్ కేసెస్ చాలా చూసినాము. సో వెంకట్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్, ఎప్పుడైతే ఆయన మార్కెట్ లోకి తెస్తుండో, సో అలాంగ్ విత్ డాక్టర్ సూపర్విజన్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. యాజ్ అ ఫిట్నెస్ లవర్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లైక్ కన్జ్యూమ్ యువర్ ప్రోటీన్ అండ్ సీ రిజల్ట్స్ చూద్దామని. నేను తొందరలో పోస్ట్ కూడా చేస్తాను నేను మీ ప్రోటీన్ వాడి. సో అండ్ అట్లనే మీరు ఇచ్చే ఈ ఫిట్నెస్ నాలెడ్జ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి అండ్ ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. యాక్చువల్ గా హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్ గా నాకు ఫిట్నెస్ గురించి లేదంటే ప్రోటీన్స్ గురించి క్యాలరీస్ ఇవన్నీ నాకు అసలు జీరో నాలెడ్జ్, అంటే అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట, నాకు సంబంధం లేనిది. సో అంత లావుగా ఉండేవాడిని అండ్ జిమ్ వెళ్ళాలంటే ఏంటో తెలియని ఒక బద్ధకం. అసలు వీడు ఎంత ఆల్మోస్ట్ 1-2 years నుంచి ఎంత మోటివేట్ చేసి అసలు వెళ్ళేవాడిని కాదు. 1 year ఫీజు కట్టేసి ఏదో 2-3 days జిమ్కి వెళ్ళి వచ్చేసి ఆ టైప్ అనమాట. కాకపోతే ఒక 6 months నుంచి ఐ రియలైజ్డ్ బికాస్ ఓన్లీ కృష్ణ బాగా మోటివేట్ చేశాడు అండ్ అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన నా జర్నీ. ఇప్పుడు 6 months అయింది, ఆల్మోస్ట్ 89 నుంచి 69 వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిట్నెస్ లవర్స్ అందరికీ కూడా, అందరూ ఏంటంటే నేను చూసిన ప్రతి ఒక్కరిని స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే ఈవెన్ ఈయన్ని కూడా ఎందుకు షో ఆఫ్ చేస్తున్నాడు, సిక్స్ ప్యాకే కదా, సిక్స్ ప్యాక్, అది దాని వెనకాల ఉన్న కష్టం సీరియస్లీ, అది ఎంత డెడికేషన్ ఉంటేనో ఎంత ఇది ఉంటేనో అది రాదు. సో ఫైనల్లీ మాస్టర్ గురించి చెప్పాలంటే వెంకట్ సార్ వీడియోస్ నేను ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నాకు చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా నేను వీడికి కాల్ చేసేవాడిని అండ్ ట్రైనర్ని కూడా నేను తీసుకున్నాను మాస్టర్. బట్ నాకు వాళ్ళు డైట్ వరకు అంత చెప్పేవారు కాదు, ఏం వర్కౌట్, టుడే వర్కౌట్ ఏంటి, మన స్కెడ్యూల్ ఏంటి, అది ఫినిష్ అయిందా లేదా అన్నది చూసేవారు. బట్ నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడిని అడిగేవాడిని. కాన్బర్ట్ పొజిషన్ మీ వీడియోస్ అన్ని నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అనమాట. సో అందులో ఫిట్నెస్ రిలేటివ్ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేసుకునేవాడిని. సో ఫైనల్లీ ఈరోజు ఈ ప్రోటీన్ లాంచ్ అయింది అండ్ అర్జున్ కూడా చెప్పాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే షాక్ అయ్యాడు, నిజంగా తగ్గేవా అన్నట్టు. కొంతమంది అయితే చూసి కూడా గుర్తుపట్టట్లేదు, నిక్కీ గారు వీళ్ళందరూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక ప్రోటీన్ లాంచ్ చేశారు కాబట్టి నేను 100% నేను యూజ్ చేస్తాను మాస్టర్. ఇక్కడ నుంచి అదే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎందుకు పిలిచారు నన్ను? హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, మనసు రేపు మాట్లాడుతున్నాను నేను మాట్లాడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం పక్క ఉపయోగపడుతుంది. నేను ప్రెసెంట్ ఏ ఎక్స్టర్నల్ ప్రోటీన్ సోర్స్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఫుడ్ లోనే తీసుకుంటున్నా. డ్యూ టు సమ్ ఇంజురీస్ కానీ నాకు 2 surgeries అయినాయి, రైట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ 2 surgeries అయినాయి. చెప్తున్నా ముందు చెప్పి అండ్ సర్జరీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వెంకట్ గారి గురించి, ఈయన ఇప్పటి వరకు నేను కలవలేదు, నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం మీట్ అవ్వడం. సో బట్ ఒక 2-3 years నుంచి యూట్యూబ్ లో ఆయన వీడియోస్ చూస్తున్నా, ఆయన చాలా పద్ధతిగా చెప్తారు, ఈ మధ్య రీల్స్ కూడా బాగా చేస్తున్నారు ఆయన. సరే వింటున్నారా, మీ గురించి చెప్తున్నారు సార్, పర్లేదు సార్ మీ రీల్స్ గురించి. సో అండ్ వీడు అయితే నన్ను చూసి మోటివేట్ అయినా చాలా సార్లు చెప్తున్నాడు, బట్ నేనే అంత మోటివేట్ ఏం చేయలేదు. ఎలా జిమ్కి వెళ్ళి చేయరా, పొట్ట ఎంతరా, సీరియల్లో పేసులు అవద్దని పడుతుంది, ఇవన్నీ జస్ట్ చెప్పామంతే. సో ఏంటంటే నెవర్ గివ్ అప్,
ఫిట్నెస్ ఎవరికి అయితే ఎంపీఎస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా సో నెవర్ గివ్ అప్, జస్ట్ మేక్ యువర్ మైండ్ అండ్ యూ కెన్ మేక్ గుడ్ బాడీ అనమాట. సో మీరు మీ మైండ్ రెడీ చేసుకుంటే బాడీ ఆటోమేటిక్ గా రెడీ అయిపోతే అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. సో దాని గురించి మీకు డిస్కస్ చేద్దాం. చాలా సార్లు మీ వీడియో చూసి ఇన్స్టాలో మెసేజ్ పెడదనుకుంటా, కాకపోతే డైరెక్ట్ మెసేజ్ పెడితే ఈ నేను నాకు మెసేజ్ పెడతాను అనుకుంటారు ఏమని పెట్టలేదు. సో బట్ డైరెక్ట్ గా వచ్చాను కాబట్టి నేను మీ గురించి మొత్తం అడుగుతాను సార్, నాకు కొన్ని డౌట్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రొఫీ, నేను తప్పకుండా తీసుకుంటాను సార్ అండ్ చాలా డౌట్స్ ఉన్నాయి. అవి ఆఫ్ స్క్రీన్ అడుగుతాను, స్క్రీన్ అడుగుతూ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your wonderful words. And you guys can please be seated. You guys have spoken your words. So, ipudu you can get some rest and drink some water. So please be seated. And I would like to call upon stage Anand and Venu Kalyan Garu. So, Kalyan Garu and Anand Garu, please speak your golden words. We are waiting for you. So, we always say the best for last. Kabatti, please come and stand here. 2015 ad life flow. మా అర్జున్ అంబటి తోటి జాయిన్ అయ్యాను, మనోడి ఇన్స్పిరేషన్ తోటి జాయిన్ అయ్యాను. ఆయనకి యాక్చువల్ గా చాలా చమత్కారం ఎక్కువ చూడడానికి అట్లుంటాడు, కానీ ఫుల్ వెటకారం ఎక్కువ ఆయనకి. ఫస్ట్ డే ఆయనని కలిసి ఏం కావాలి సార్ మీకు అంటే, సార్ మీలాంటి బాడీ కావాలంటే అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన పక్కకి. సో అండ్ ది జర్నీ ఫ్రమ్ ఐ థింక్ యమహా ఎఫ్జీ బండి వేసుకుని వచ్చేవారు ఆయన జిమ్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఫ్రమ్ దేర్ టు ఓనింగ్ అ బెంజ్ అండ్ లాంచింగ్ హిస్ ఓన్ ప్రోటీన్, ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ జర్నీ, ఇన్స్పిరేషనల్ జర్నీ. అండ్ నిజంగా అంటే నిజంగా ఆయన జర్నీ చూసాను నేను. ఎఫ్జీ బండి నుంచి అమ్మ కట్ చేసి నెక్స్ట్ బెంజ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు చూస్తే సొంత ప్రోటీన్ బ్రాండ్ వచ్చింది. నిజంగా అది షాకింగ్ జర్నీ అది. ఐ మీన్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ సిన్సియరిటీ టువర్డ్స్ వాట్ హీ డస్. అండ్ అంటే గుడ్డిగా నమ్మచ్చు ఆయన, బేసిక్ గా ఏదైనా ప్రోటీన్ ఏదైనా ఇస్తే కళ్ళు మూసుకుని వేసేసుకోవచ్చు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు బేసిక్ గా. సో అండ్ ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత కూడా ఐ థింక్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నారంటే ఐ థింక్ డెఫినెట్ గా మంచి హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ హావింగ్ ఆల్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ. అండ్ స్పెషల్లీ వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఈరోజు మన జేఎన్ న్యూట్రిషన్ లాంచ్ అయిందో, ఈ ప్రోడక్ట్ని కొంటే ఇండైరెక్ట్గా మనం దేశానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకనంటే మనం చాలామంది అబ్రాడ్ కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ కొంటున్నాం, వాళ్ళ దేశం ప్రోగ్రెస్ అవుతుంది. సో మన ఇండియాలో స్పెషల్లీ మన తెలుగు పర్సన్ ఇది డెవలప్ చేశాడు కాబట్టి దీన్ని మనం కొంటే ఇండైరెక్ట్లీ మనం దేశాన్ని కూడా హెల్ప్ చేసిన వాటి అవుతాం. రెండోది వెంకట్ గారి గురించి నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది, వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. సో ఈ ఈవెంట్ గురించి వెంకట్ గారు వాళ్ళ టీమ్ లాస్ట్ 1 మంత్ నుంచి డే అండ్ నైట్ కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ప్లీజ్ హావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. అండ్ స్పెషల్లీ నేను కొన్ని ఐఎమ్ వేణు కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. చాలా ప్రోగ్రామ్స్ లో ఏం చెప్తానంటే కొంతమంది యంగ్స్టర్స్ కి, బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ ఆటోమేటికలీ వన్ డే గర్ల్స్ విల్ ఫాలో యూ. బట్ ఈ రోజు ఏం చెప్తా అంటే బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో జిఎన్ న్యూట్రిషన్, ఆటోమేటికలీ గర్ల్స్ విల్ ఫాలో, నో డౌట్. ఎందుకంటే అంత డెడికేషన్ తోని అంత ప్యాషన్ తోని ప్రోడక్ట్ ని జెన్యున్ గా చేస్తారు కాబట్టి నేను అంత బలంగా ఇక్కడ స్టేజ్ పై నుంచి చెప్పగలుగుతున్నాను. సో చాలా మంది ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టర్స్ వచ్చారు, చాలా టైం తీసుకుని కూడా వచ్చారు. వెంకట్ గారి తరఫున నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్. ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు తీసుకొని ఇక్కడ రాలే, వెంకట్ గారితోనే ఒక బెనిఫిట్ పొందారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ చూపించడానికి వచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎంత ఎదిగినా మనం తిరిగి ఇవ్వాలంటాం కదా, మీరు వచ్చి తిరిగి ఇచ్చారు ఇక్కడ ఈరోజు, థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ ఇక్కడ కొంతమంది వెంకట్ గారి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు, మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మీరు కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపించడానికి ఇక్కడికి వచ్చారు. మీ అందరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫైనల్ గా ఒకటే చెప్తాను, ఈ రోజు మన అందరం కూడా ఎందుకోసం కష్టపడుతున్నాం అంటే డబ్బులు సంపాదించడానికి, ఆ డబ్బులు కూడా ఎందుకోసం అంటే హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి. సో అట్లాంటిది ఎక్కువ హాస్పిటల్లో ఖర్చు పెట్టకుండా మనందరి హెల్త్ కాపాడడానికి కోసమే వెంకట్ గారు డే అండ్ నైట్ ఇన్ని రోజులు యూట్యూబ్ లో కంటెంట్ అనేది అంత ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఒక యూట్యూబ్ లో అంత కంటెంట్ ఇవ్వడం అని అంటే అంత మామూలు విషయం కాదు. ఒక వీడియో ఒక 5 to 10 minutes వాట్ ఎవర్ ఈ రోజు రిలీజ్ అవుతుందో దాని వెనకాల ప్రిపరేషన్ ఎంతో ఉంటుంది. యాజ్ ఎ క్రియేటర్ నాకు కూడా తెలుసు అది. అంత కంటెంట్ ఇచ్చారు, అంత మందిని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎంతో మంది ఆ హెల్త్ పట్ల ట్రాన్స్ఫార్మ్ చేశారు కాబట్టే ఈ రోజు మీకు తిరిగి ఇంత బ్లెస్సింగ్స్ వచ్చిందండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరు అలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ ఏదైతుందో మన తెలుగు స్టేట్స్ లోనే కాదు, పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్ లో దేశం మొత్తం గర్వించినట్టు మీరు ఇది 100% అనేది తయారు చేస్తారు. వెరీ సూన్ ఇంతకంత డాక్టర్ అన్నట్టు నేను మాట్లాడే ప్రోడక్ట్ మాట్లాడుతుందని
అది ఖచ్చితంగా మాట్లాడతానని నాకు నమ్మకం ఉంది. అండ్ మన అందరం కూడా కలిసి సపోర్ట్ అనేది ఖచ్చితంగా మనం చేయాలి. ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? చేయాలి అది. సో ఈరోజు నేను కూడా రావడానికి రీజన్ అదే అనమాట. ఎందుకంటే మన వాళ్ళు క్లోజ్ పీపుల్ ఎదుగుతున్నప్పుడు ఆ వచ్చే ఆనందమే వేరది, ఆ కిక్కే వేరు అనమాట. సో ఈ రోజు నేను ఆ ఫీలింగ్ అనేది నేను పొందాను అనమాట. ఇక్కడ కూర్చొని చాలా చూశాను, ఇంకా మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. రెండోది, ఈరోజు చాలా మటుకు వాట్ ఎవర్ హెల్త్ రిలేటెడ్ మాక్సిమం డయాబెటీస్ ఇండియా ద క్యాపిటల్ అంటున్నారు. అండ్ దాని తర్వాత కొలెస్ట్రాల్ అనేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటి టైంలో జనాల హెల్త్ సేవ్ చేయడానికి ఇలాంటి ప్రోడక్ట్ లాంచ్ అవ్వడం అంటే ఆ దేవుడు మీకు ఇక్కడ పంపించాడని నేను భావిస్తున్నానండి. అండ్ ఖచ్చితంగా మీరు అనేది దీనికి 100% న్యాయం చేశారు. ఇక్కడ నుంచి ఇంకా చాలా అంటే చాలా మనందరం కలిసి న్యాయం చేయాలి. విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ మై వ్యూస్ అండ్ షో మై టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ యూ. ఇట్ మెంట్ ఎ లాట్ దట్ యూ హావ్ స్పోకెన్ యువర్ హార్ట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నరేంద్ర గారు, సుధీర్ గారు అండ్ ద ఓల్డ్ క్లయింట్స్. ఎప్పటి నుంచి అయితే వెంకట్ గారితో ఎప్పటి నుంచో ట్రైన్ చేస్తున్న వాళ్ళు, అంటిల్ నౌ హూ ఎవర్ ఇస్ దేర్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దెమ్ ఆన్ టు ద ఫ్లో ప్లీజ్. నరేష్ గారు, సుధీర్ గారు, రవీంద్ర గారు, విజయ్ గారు, ఫుల్ బిక్షు యాదవ్ గ్యాంగ్ లో ఉందండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ గైస్ ప్లీజ్ టేక్ యువర్ లైమ్ లైట్, యూ గైస్ డిజర్వ్ ఇట్. వెంకట్ ఫిట్నెస్ టీమ్, ఎవ్రీబడి వేరింగ్ ద బ్లాక్ అండ్ బ్లూ టీషర్ట్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద ఫ్లోర్. ఇట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ వెంకట్ గారు టు రిమెంబర్ హిస్ టీమ్ రైట్ నౌ ఆన్ దిస్ బిగ్ డే. సో ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే మెయిన్ రీజన్ ఎవరు అంటే నా స్ట్రెంగ్త్, నా టీమే. సో ఈ నా టీమ్ మాక్సిమం డైలీ ఒక 6 to 7 hours లాస్ట్ 3 days ఎఫర్ట్స్ పెట్టారు ఈ ప్రోగ్రామ్ గురించి. దీంతో పాటు ఈ ఫిట్నెస్ రివైవల్కి ఎక్కడి నుంచో నా ప్రీవియస్ క్లయింట్స్ కానీ, నా యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా మీద అభిమానంతో ప్రతి ఒక్క యాక్టర్ నా మీద రెస్పెక్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. దీంతో పాటు స్టేజ్ పైకి మా అమ్మని, మా వైఫ్ని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్స్ ఎ వుమన్, సో ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు కమ్ హియర్. లలిత గారు అండ్ మల్లీశ్వరి గారు, మీరిద్దరు తల ఒక సైడ్ నించండి, బికాజ్ యు బీన్ హిస్ పిల్లర్. Thank you so much for all of you. Jokes apart, it has been a lovely event. It's only been possible because of your lovely spirit. Thank you so much for being here today. Thank you so much, and we end this evening here. Bye. Thank you. It was lovely having you guys. And this is Rajeshwari Prasad signing off.